ఇప్పుడు భయం చాలా మందికి పెట్టుబడిగా మారింది కదా. మీరేమో పొద్దున రాగి ముద్ద రాగి సంకటిత తింటే రాత్రి వరకు చాలా అంటున్నారు, కానీ విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ మొత్తం ఏ టు జెడ్ ఏవో విటమిన్స్ ఉన్నాయి, ఈ ఫుడ్లో ఈ విటమిన్ ఏ దొరుకుతుందని 100 ఫుడ్లు తినమంటున్నారు. మరి మీరు చెప్పిన ఫుడ్ తింటే బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ అందుతాయి. ఇప్పుడు ఆవయం తింటుందమ్మా, గెడ్డ తింటుంది కదా, రోజు గెడ్డే సంవత్సరంలో చచ్చిపోయిన 20 ఏళ్ళు గెడ్డ తింటుంది. 10 లీటర్ల పాలు ఇచ్చి 10 మంది బిడ్డలు కానీ 600 కిలోలు బరువు పెరిగి చచ్చిపోతా ఉంది. మనకి ఇన్ని రకాల ఫుడ్స్ వస్తూ ఉంటాయి, మనకు బ్రెయిన్ అన్నిటినీ తిని కొంచెం ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ మాట్లాడగలుగుతాము. అది మంచిదో చెడ్డదో తెలియదు నాకు. సీతాఫలం కాయల్లో, మామిడి పళ్ళలో, సీజన్లకు వచ్చే ఫ్రూట్స్లో అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా. దాని క్యాలరీ అనలైజ్ చేసుకోండి. మీ వెలక్కాయలు ఉన్నాయి కదా, సూపర్ ఫుడ్. ఉసిరికాయలు సూపర్ ఫుడ్. ఇంకా ఫారెస్ట్ దొరికే బిక్కికాయలు, పాలకాయలు, ఉల్లింజీరికాయలు రకరకాలు ఉన్నాయి. చెట్లు పోతాడు కొద్దిగా సీమ చెత్తకాయలు, రెగ్యులర్ దొరికే మామిడి పండ్లు, పనసకాయలు సూపర్ ఫుడ్స్ ఇవన్నీ. ఇవి కాక చిక్కుడుకాయలు, ఇన్ని కూరగాయలు, ఇన్ని ఆకుకూరలు, మనకు రెగ్యులర్గా ఉండే దినుసులు, చెక్క, లవంగాలు, ఇవి ఇన్ని రకాలు తింటాం కదా. ఇంకా ఎక్స్ట్రాగా పౌడర్లు, గేవుడర్లు, ఇవి ఆ విటమిన్లు ఈ విటమిన్లు తీసుకునే అవసరం ఎందుకు వస్తుందంటే బాడీ ఇన్ని తిన్నా కానీ అసిమిలేషన్ అంటే అబ్జార్ప్షన్ తగ్గిపోయింది. ఎందుకు, బాడీ మెటబాలిజం లేదు, పని చేయడం లేదు, కూర్చోని ఉండవు, లోపల వేస్తూ ఉండవు, ఇటు కూర్చో ఉండవు, అబ్జర్వ్ చేయలేదు లోపల ఈ ఈ క్రీములు, గీములు, ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ తిని పేగుల్లో అంతా పేర్కొని పోయినాయి, చెత్త అంతా అబ్జర్ప్షన్ తగ్గిపోయింది. అందుకే చాలా నేను బాగా తింటానండి, అయినా నాకు ఈ డిఫిషియన్సీ ఆ డిఫిషియన్సీ. ఎందుకు, ఎండలేకపోవడంలా, ఎండలేకపోతే D3 వస్తుంది, ఎండలేకపోతే ఎండలేకపోవాలంటే సన్స్క్రీన్ పూసుకొని పోతారు. అంటే ఎండ పడాలి చర్మానికి, అప్పుడు D3 అబ్జర్వ్ అవుతుంది, దాంతో కాల్షియం బాగా వచ్చి ఎముకలు గట్టిపడతాయి, ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది అనేది డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు. మరి ఎండలేకి సన్స్క్రీన్ పూసుకొని పోయేది ఏంది తమాషగా? ఆమె ఏం చదువుకున్నారు? అందరూ ఫిజిక్స్లో 95 మార్కులు వచ్చింటాయి. సైన్స్కి, సైన్స్ అని సైన్స్కి అగెనిస్ట్గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. B12 డిఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ముందు అంబలు చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నం మిగిలిపోతే దాంట్లో నీళ్లు పోసి రేపు పొద్దున్నే పిసికి దాంట్లో దాంట్లో కొంచెం మిర్చి, కొంచెం అల్లము, కొంచెము సాల్ట్, ఆనియన్స్ వేసి అంబలు చేసుకొని దాంట్లో నిమ్మకాయ ఉరగ పెట్టుకొని తాగడము, పలసుకుంటే నేను తింటా ఉంటాను రోజు. ఇబ్బంది మిగిలిపోతే సంగతి బెసికల్ బాగా తాగేస్తాము. అవన్నీ చేస్తే ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి గట్టు లోపల ఉండే బ్యాక్టీరియాని యాక్టివ్గా ఉంటే B12 తయారు చేస్తుంది. లేదా ఫర్మెంటెడ్ బాగా పొల్లటి మజ్జిగ తాగడము, ఈ ఉంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. ఇప్పుడు ఇవన్నీ ఏసీలో ఉండి మంచిగా లేకుండా, మంచి నీళ్ళు తాగకుండా, మంచి ఫుడ్, రైట్ ఫుడ్ తినకుండా, ప్రాసెస్డ్ ఫుడ్లు, కలర్ వేసినవి, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ తిని స్వామి నా ఆరోగ్యం బాగా చూడు, ఇది ఆరోగ్యం కోసమని ఈరోజు ఏదో పూజ చేయాలంటే ఆ రోజు ఆ పూజ చేస్తుంది. ఎవరు అది కూడా మహిళలు చేస్తారు. వీడు వీడు ఈమె చేసి ఏమంటుంది, స్వామి నా మా హస్బెండ్ నా మంగళసూత్రం బాగుండాలి, నా తాళి, మా హస్బెండ్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటుంది. సో వెంకటేశ్వర స్వామి ఎవరు మా నీ హస్బెండ్ని అడిగి తెలుసుకొని ఆయన తాగి పడిపోయింటే ఆయన లేపినంత లేనైనా మీ భార్య చాలా కష్టపడి పూజ చేస్తుందని చెప్పి ఆయన బైపాస్ చేసి ఎక్కువ భార్యకి ఉపజెప్పాలి. ఇదే వెంకటేశ్వర స్వామి పని. అంటే అంత ఎంత అన్యాచురల్గా ఉందంటే వీళ్ళ కోరికలు, వీళ్ళు చేసేది, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా షార్ట్కట్లు. షార్ట్కట్లు ఏమి జరగదు. 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజుల్లో మాయం అనే తమ్మునీళ్ళు పెడతాడు. 3 రోజులు మాయమవుతుంది, చచ్చిపోతే భూమిలో కాలిస్తే 1 గంటలో మాయమవుతుంది. అయితే మాయం ఎట్లయితుంది? నువ్వు కష్టపడాలి కదా, నువ్వు కష్టమనొద్దు, దాన్ని ఎంజాయ్ చేయబ్బా. కేబీఆర్ పర్సూట్ ఎంజాయ్ చేస్తే తిరుగు, ఆడ నెమలి కనపడుతుంది, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, వాళ్ళతో కొంచెం మాట్లాడు, తమాషగా హ్యాపీగా ఉండు, నీ ఫ్రెండ్స్ కూడా పిలుచుకొని పో. లేదు నువ్వు ఒకడే పో, నీ ఫ్రెండ్స్ అటాచ్మెంట్ అయిపోయి వాడు రాలేదు, నువ్వు ఆగిపోవద్దు, నీతో వాడు వచ్చారు నువ్వు చూసుకో, వాడి కోసం నువ్వు ఆగిపోవద్దు. నీ బ్రెయిన్ ఎప్పుడు ఆట ఆడుతూ ఉంటుంది గేమ్, నువ్వు ఇంజిన్ లాగా ఉండు, వాడు భోగి తగులుకొని వస్తే సరే, అయితే వదిలిపెట్టేసి నీ పాటు నువ్వు పోవాలా, నువ్వు భోగి అయిపోద్దు వాడి పెట్టుకొని, వాడు వస్తే నేను పోతానంటే అయిపోయింది నీ కథ అని అర్థం. అందరితో కలిసి సంఘంతో కూడా ఉండు, ఒంటరిగా కూడా ఉండేది నేర్చుకో. అదే జెన్ ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ, ఓషో ఫిలాసఫీ. అదే సంఘం కోసం బతికితే ఇట్లే ఉంటుంది. నేను అందం కనపడాలా, నాకు కారు కావాలా, నేను అటు పోవాలంటే నగలు ఉండాలా, లేదా పెద్దోళ్ళు పెళ్లికి వస్తారు, నువ్వు చీర కట్టుకొని నాకు నగలు లేవు అని పచ్చబొట్టు పడిపించుకొని పోవాలా, అది సూపర్ ఉమెన్. ఆమె నిజంగానే ఎందుకు నాకు నగలు లే, నాకు మంచిగా మా పిల్లలకి ఫుడ్ పెడతాను, మంచిగా మేము ఫుడ్ కోసము ఆర్గానిక్ ఫుడ్ కోసం ఖర్చు పెడతాము, మా చెల్లికి హెల్త్ బాగాలేకపోతే ఆమె డబ్బులు ఖర్చు పెట్టినా ఎక్కడ అవసరం అక్కడ పెడతాం, మా ఇంట్లో చెత్త చెదారము ఏమి ఉండవు, ఎంత అవసరం అంతే ఉంటే మేము కింద కూర్చొని పోంచేస్తాము, కింద కూర్చొని పోంచేస్తే పొట్టం మడతబడి సగం నిండుతాను, బ్రెయిన్ సిగ్నల్ బి చాలరా అని లేపుతుంది, అప్పుడు కొంచెం నీళ్ళు తాగితే మిక్సీ బాగా తిరుగుతుంది. ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట ఇప్పక్క కుట్టుకునే వరకు తింటుంది. ఒకరికి 4 లీటర్ 4 మీటర్లు కావాలి పొట్టకి. ఇంత పెరిగి అసలు 200 రకాల ఐటమ్స్ వేసి కుక్కి ఇంట్లో ఏమో జొన్న రొట్టెలు తినవు,
పెళ్ళికి పోతే బిర్యానీ తొక్కి లాస్ట్కి ఐస్ క్రీమ్ ఉందంటే పోయి టేబుల్ వస్తామంటే అంతవరకు తింటివే అది చోక్ అయిపోయే ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ చూస్తాడు. సండే మధ్యాహ్నం అయితే అందరూ తినేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఖాళీ మీలుడు ఆపేసి బెడ్ మీద పడి దొల్లుతూ ఉంటారు. పాము కోడిని మింగేస్తే దొల్లుతుంది ఇట్లా బెడ్ మీద ఊపిరాడు దానికి. అట్లా ఏమి కొంచెం మామూలుగా ఇంజిన్లు ముందు బాయిల్ అయిపోయాడు ట్రాక్టర్లు పాత ట్రాక్టర్లు అని దానికి ఇంజిన్ నీళ్లు పోసేవాళ్ళు. అట్లా వీళ్ళు ఆ బిర్యానీ తొక్కేసి లోపలికి ఆ ధరకు ఎట్లా దొరికి అంటే ఏమి కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఆమెడు కింద దూరం ఆమెడు అరకి వెళ్ళి తింటుంది కదా కింద. మరి మంచి ఫుడ్ తింటే ఎంత రావాలి కదా ఎందుకు పోతుంది నాకు ఇట్లేదు సంగతి సూపర్గా పనిచేస్తుంది ఇది నాకు ఎంత కావాలో అంత ఇస్తా ఉంది అది నా ఎక్స్పీరియన్స్. ఇంకా నేను బిర్యానీ పెట్టినా ఇది పెట్టిన అటెంప్ట్ కాను నేను అసలు నాన్ వెజ్ నిలిపేసిన జీవహింస వద్దు జీవహింస అని నిలిపేశాను నేను 37 మందిని నా హిమోగ్లోబిన్ 15.5